హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఆయనకి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము మీ ఇండియా ఫుడ్ ఛానల్ ఆయన నిండు నూరేళ్ళు సుఖ సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాము మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్న ప్రియాంక శెట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఆయన బర్త్డేకి విష్ చేస్తూ నాకు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ మనకు ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు పెరుగు పులుసు చేస్తూ ఉంటాము పెరుగు పులుసు కొంతమంది తింటారు కొంతమంది తినరు దానికంటే బెస్ట్ ఆప్షను ఇది ఒకసారి చూడండి మనం ముందుగా మనకి ఎంత కావాలో అంత రైస్ వండుకోవాలి తర్వాత మనం ఇలా పోపు పెట్టుకోవాలి జీలకర్ర పచ్చనపప్పు ఆవాలు మినపప్పు తీసుకోవాలి తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు మనం కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కొంచెం కరివేపాకు దానిమ్మకాయ గింజలు కొన్ని తీసుకున్నాను అన్నమాట తర్వాత మనం బాండెట్లో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మనం తీసుకున్న ఈ తిరగమాత ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని అవి బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల బాగా తింటారు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఈ పప్పులు అనేటివి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఇప్పుడు ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇప్పుడు బాగా వేయించేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి తర్వాత మనం దీంట్లో దీన్ని బాగా వేగనిచ్చేసి పక్కన పెట్టుకొని తర్వాత అన్నం అనేది మనం వండి పెట్టుకుంటాం కదా నేనైతే అన్నంలో ఒకేసారి ఉప్పేసి ఉడకబెట్టేశాను కొంచెం మెత్తగా వచ్చేలాగా చేసి ఆ అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసి సల్లార్చాను తర్వాత మనం వేసుకున్న తిరగమాతని కొంచెం అనమాట అంటే ఒక చేత్తు విడు తీస్తున్నాను కదా అంత ఊడ్చి వేయడానికి అవ్వలేదు తర్వాత పెరుగు మనం ఎంత కావాలో అంత పెరుగు వేసుకొని కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు అంటే మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్ళుగా కాకుండా కలుపుకునే చూసుకొని తర్వాత దానిమ్మకాయ గింజలు కూడా వేసేసి మిగిలిన తిరుగుమాత గింజలు అది ఉన్నింది కదా చేత్తో నీట్గా ఆయిల్తో పాటు ఊడిచేసేసుకున్నాను ఎంత నీళ్ళు ఎలా సరిపోతుందో పెరుగు నీళ్ళు కూడా కలుపుకొని మెత్తంగా కలిపేసుకున్నాను మీరు ఉడకబెట్టేటప్పుడు నీళ్ళు వేయకపోయినా కానీ సారీ ఉప్పు వేయకపోయినా కానీ కలిపేటప్పుడు వేసుకోవచ్చు నేనైతే ఉడికేటప్పుడే వేసేసాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్